పసివాడిని చూస్తే ఈ కూతురు మొహం గుర్తు రావడం లేదా? ఊర్లో ఉన్న పిల్లలందరికీ దాన ధర్మాలు చేస్తున్నారు. నీ సొంత మనవాడు ఎక్కలేని వల్ల నీ ముందు నిలబడితే మనసు కరగడం లేదా? మామగారు, ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. మీ అల్లుడిని మనవాడిని మనతో పాటే ఉండనియండి. వాళ్ళని క్షమించండి. సరే, నీ ఇష్టం. చక్రవర్తి గారు ఎట్టగొట్ట సార్లో జ్వరపడ్డారు. ఏసారైనా కాస్త గుంజం కట్టినట్టు గుట్టుగా పడి ఉంటారా? నేను తప్పు చేశాను మరు. మీ అమ్మాయి బ్రతికుండగా వద్దన్న పనులన్నీ చేశాను. ఆమె కోరిన ఏ కోరిక నేను తీర్చలేదు. ఇప్పుడు ప్రతి రాత్రి కల్లోకి వచ్చి కొత్త కోరిక ఒకటి కోరుతోంది. మా నాన్న నా దగ్గరికి పంపించేయండి, మా నాన్న నా దగ్గరికి పంపించేయండి అని పై నుంచి బతుమాలుతోంది. బయలుదేరండి మామగారు, బయలుదేరండి. మామయ్య గారు వద్దంటున్నా. నిన్ను ఇంట్లోకి రప్పించినందుకు ఇంత దుర్మార్గం చేస్తున్నావురా. వెళ్ళిపోయారు. కిందక్కడి దాకా నువ్వు ఈ ఇంటికి యజమానురాలివి, ఇప్పుడు రోడ్డు మీద ముష్టిదాని అయిపోయావు. చూసావా? చూడు, ఇదిగో బాగా చూడు. మన మామగారు స్వహస్తాలతో నా పేరును రాసినట్టు నేను బనాయించిన వీలునామా. చచ్చిన వాళ్ళు ఎలాగో చచ్చారు, నువ్వు నాతో బతుకు. నాన్న అస్తికలమ్మా. చక్రవర్తి చచ్చిన తర్వాతే మీ నాన్నగారి అస్థికి నిమజ్జనం చేయాలి. అంతవరకు అవి అలాగే ఉండాలి. బాగుంది. అంతవరకు అస్థికలు కలపడానివి ఆ బొట్టు గాజులు ఎందుకు తీసేశావి? ఉండని, నేనున్నాను కదా నీ మొగుడుకు బదులు. దగ్గర పడండి, తొందరగా పెళ్లి కోసం చేస్తారంట. నేను లేకుండానే పెళ్ళా. ఏవే సుభద్ర, ఏరా వెంకట్రా,
ఈ కొత్త పెట్టలో బిడ్డకు బొట్టు పోసిన దగ్గర నుండి పెళ్లి జరిపేదాకా అన్ని నా చేతుల మీద జరగాల్సిందే కదా. నన్ను పిలవకుండానే కూతురు పెళ్లి చేస్తున్నావట్రా? అది కదత్త, పెళ్ళికొడుకు అర్జెంట్ పడే హడావుడు చేస్తుంటాను, ఏదో దడలా అనిపిస్తున్నావు. ఏంటా అర్జెంటు? అమెరికా తీసుకెళ్తాడా పిల్లని? ఏది నాయనా మన్మధ పొలక, ఒకసారి నీ ఫేస్ పైకెత్తుకో. నువ్వా పాతపట్నం పక్కీరు గాడు, మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఆరు కూలీలు చేసినోడు, వీడికిచ్చి దాని గొంతుకొస్తున్నావేంట్రా? కూలికోరా ఏంటే, ఎగిరెగిరి పడతావు? అవును, ఇప్పుడేమంటావు? పెళ్లి ఆపితే పేకలు కట్టించి పారేస్తా. ఏ పంతులు, ఆ తాళు! ఏ పంతులు, ఆడి చేతికి తాళిచ్చావో? నీ పెళ్ళ మెళ్ళ తాళి తెగుద్ది, జాగ్రత్త. నన్ను తోస్తావురా ఈ చుట్టుపక్కల పాతికి పేటకి? మంగమ్మ కూతురు మాణిక్యం అంటే హడల్రా, నా తడగా చూపిస్తానరా. ఈ పీతపుర యదవని దులిపేయడానికి నువ్వెందుకే? నేనున్నానే. ఎక్కడున్నావు? పైన, బాగా పైన, అందరికీ అందనంత పైన. ఎవరు? ఆ ప్రశ్న మొత్తం తెలుగుదేశాన్ని అడుగు, తెలుస్తుంది నేనెవరును. జనంలో అడుగు, మన గుణం వినబడుతుంది. పబ్లిక్ లో అడుగు, మన బలం కనబడుతుంది. నా పేరు కృష్ణయ్య. గుండెని కృష్ణయ్య నూరు తప్పులు లెక్కెడతాడు. ఈ కృష్ణయ్య ఎప్పటికప్పుడే తుప్పదలు కొడతాడు. నాకు నచ్చింది మా వీధి, వచ్చి రానిది వీధి బడి. నాకొచ్చింది సావ కొట్టడం, రానిది ఓడిపోవడం. నేను మెచ్చింది మా పేద జనం, మెచ్చలేనిది నీలాగా రెచ్చిపోయే రౌడీ జనం. మొత్తానికి మా మనసు శుద్ధం, మాట శుద్ధం, చేసే పని చాలా పరిశుద్ధం. మాతో పెట్టుకోకు. మాతో పెట్టుకోకు. చెప్పిందే చేస్తాము మేము, చేసేదే చెప్తాము ఆరు నువ్వైనా. మాటల్లో ఏముంది చెత్త, చేతల్లో చూపే ముఖ్యత్త ఏమైనా.
కలిసి కొట్టా మా పాట రాస మాట మా మాట మంచి మాట మా పాట తెలుగు చేట నమ్మేది మేము సత్యం మా మనసు స్వాతి ముఖ్యం మా వెళ్ళ వచ్చి లోకం మా చెల్లె రామరాజ్యం సూపర్ డూపర్ డాన్సింగ్ గేమ్ వేస్తున్నా చూస్తూ ఆంధ్ర టీచర్ నైజము అదరాలి కాస్తూ జంపర్ బంపర్ జక్కిస్తాం మాతో పెట్టుకోకో అరే నా పేరు వింటే పెద్ద చెడిలు రౌడీలు నోరు ముస్తారు అరే దోటాలు దుకాను ఇంకా గుండాలు దాతాలు దప్ప తింటారు ముక్కు చూసి వాణి మాటంటే నిలుపు అన్ని చూడాలి తెలియనోడి చూటాలా తెలువాణి ఆ ముందు ఎప్పటైనా అలవంత కాదు నాయన ఆ నుంచి హద్దు నాకు రికార్డులన్నీ బ్రేక్ సూపర్ సూపర్ చూసుకోమ్ము అతనాన్ని అతను బొప్పని చెప్పిస్తా మాతో పెట్టుకో How was it?